భారత దేశంలో మన జాతీయ జెండా తప్ప మరే జెండా కనపడకుండా పార్లమెంటులో చట్టం చేయాలని ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోదీ పాలనలో భారత్లో తీవ్రవాదం పెరిగిపోయిందని భారతదేశం కన్నా పరాయి దేశం మిన్నా అనుకునే దేశద్రోహులను మోదీ సర్కార్ ప్రోత్సహిస్తున్నారని మోదీ సర్కార్ సెక్యులర్ అనే పదానికి వక్రభాష్యం చెబుతున్నారని లౌకిక దేశంలో అందరూ మత సామరస్యాన్ని గౌరవించాల్సిందేనని సనాతన హిందూ ధర్మం అంటేనే సగటు మతాలను గౌరవిస్తూ తమ ధర్మాన్ని కాపాడుకునేవాడే రక్షించుకునేవాడే నిజమైన హిందూవాది అని మోదీ శాలతో రూపంలో ఉన్నట్టు వంటి కాషాయం మథున్మాద ఉన్మాద ముఠాలను హిందూ ధర్మానికి నీలివర్ణమే శ్రీరామ రక్ష అని కాషాయ జెండాలతో విచ్ఛిన్నత పెరగడంతో పాటుగా సామాజిక భద్రతకు పెను ప్రమాదం పొంచి ఉందని భారత్లో పరాయి దేశం మోజులో పెరుగుతున్న వారిని అత్యంత గౌరవంగా ఆ దేశాలకు పంపే ఏర్పాట్లు చేయాలని భారత్లో లౌకికవాదులంతా మూడు రంగుల జాతీయ జెండాను ప్రేమించాలి గౌరవించాలని భారత్లో జాతీయ మూడు రంగుల జాతీయ త్రివర్ణ పతాకం తప్ప మరే జెండా ఎగరకూడదని ఆర్పీసీ అధ్యక్షులు మేడా శ్రీనివాసులు పిలుపునిచ్చారు. భారతీయులు ఎవరు ఉగ్రవాదులు ఎవరు సంఘ విద్రోహ శక్తులు ఎవరో తెలియనటువంటి దుస్థితిలో ఉన్నాం. ఈరోజు ఉగ్రవాద ముసుగు వేసుకున్నటువంటి వాళ్ళు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తూ మహిళల్ని అమాయక ప్రజానీకాన్ని భక్షిస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే నేషనల్ ఇంటిగ్రిటీ జాతీయ భావాలు కోసం ఆరాటపడేటటువంటి వాళ్ళని అక్రమ కేసుల్లో ఇరికిస్తూ వేధిస్తున్నారు. అలాగే పాకిస్తాన్ జెండా ఆఫ్ఘనిస్తాన్ జెండా ఇలాంటి పరాయి దేశ జెండాలను మోసేటటువంటి సాంప్రదాయం ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వచ్చిందంటే దానికి కారణం ప్రధానమంత్రి మోదీ నిరంకుశత్వ పాలన కారణంగానే ఈరోజు పరాయి దేశ జెండాలు ఇక్కడ ఎగురుతున్నాయి. ఆ ముసుగులో ఇక్కడ భారతీయ జనతా పార్టీ మతోన్మాద ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ రాజకీయ లబ్ధి పొందుతున్నారు తప్ప ఈ దేశం భద్రత ఈ దేశ స్వప్న ప్రయోజనాలు ఈ దేశ యొక్క సార్వభౌమాధికారం ఇవన్నీ పిల్లల దగ్గర నుంచి కూడా పెంపొందించడంలో పూర్తిగా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఈరోజు ఎంఐఎం పార్టీ ఉంది. ఎంఐఎం పార్టీ నేరుగా బాహాటంగా చెప్తుంది. ఏమని చెప్తుంది? నేను జాతీయ జెండాను గౌరవించను, అలాగే జాతీయ గీతాన్ని నేను గౌరవించనని అంటారు. అలాంటి వాళ్ళకి భారత పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉంది. అలాగే కేరళలో పబ్లిక్గా ఈరోజు యూత్ బైక్ల మీద తిరుగుతూ పాకిస్తాన్ సపోర్టర్స్ పెరుగుతున్నారు. దీనికి కారణం భారతీయ జనతా పార్టీ నిరంకుశ వైఖరి. భారతీయ జనతా పార్టీ తెరవెనకరించి ఈ తరహా ఉన్మాదాన్ని ప్రోత్సహిస్తూ ఆ ముసుగులో రాజకీయ ప్రయోజనాలు పొందడమే అమిత్ షా మోడీ యొక్క రాజకీయ కుట్రలో. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోవడానికి ప్రజలు సమాయత్తం కావాలి. ఈ బూజు పట్టినటువంటి చెల్లని నాణాల్లాగా ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీల్ని ఖచ్చితంగా సాగనంపాల్సినటువంటి అవసరం భారతీయుల మీద ఉంది. ఈరోజు ఇది సెక్యులర్ కంట్రీ అంటారు కానీ మతోన్మాద కంట్రీ అనరు. సెక్యులర్ కంట్రీ అంటే అన్ని మతాలకి ఇక్కడ ఐక్యత, అన్ని మతాలకి సమానత్వం ఉంది. అంత గొప్ప ప్రజాస్వామ్యం కలిగినటువంటి ఈ దేశంలో ఇక్కడ హిందూయిజం అంటూ, అలాగే ముస్లిమన్స్ అంటూ, అలాగే క్రిస్టియన్స్ అంటూ రకరకాల మత విద్వాంసాలకి మోడీ సర్కారు ప్రేరేపిస్తూ ఇక్కడ మతోన్మాద ఉగ్రవాద వ్యవహారాలని ప్రోత్సహిస్తుంది. ఈ దేశంలో 100% లౌకిక దేశం. ఈ లౌకిక దేశంలో అన్ని మతాలకి ఆ ప్రాధాన్యత ఉంది. ఒక్కడే నిజమైనటువంటి హిందూ ఒకే ఒక్కటి పాటిస్తాడు, సగటు మతాన్ని ఖచ్చితంగా గౌరవించేటటువంటి వాడు వాడే నిజమైనటువంటి హిందూ ధర్మాన్ని భుజాన మోసుకునేటటువంటి వాడు. హిందూ ధర్మం చెప్పింది కూడా అదే, సగటు మతాన్ని గౌరవించండి, సగటు మతాన్ని ప్రేమించండి, తన మతాన్ని రక్షించండి, తన మతాన్ని కాపాడుకోండి. ఇదే హిందూ ధర్మంలో చెప్పినటువంటి ఒక పవిత్రమైనటువంటి శ్లోకం. దాన్ని వక్రభాష్యంలో సెక్యులర్ అంటే సంఘ విద్రోహ శక్తులు అన్నట్టుగా ఈ భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తుంది. ఈ భారతదేశంలో ఎవరైనా సెక్యులర్సే. ఇది భారతదేశం. ఈ భారతదేశం అన్ని మతాలకి కాన్స్టిట్యూషన్లో ఒక లిబర్టీ ఉంది. కాన్స్టిట్యూషన్ రైట్ని అందరూ వినియోగించుకోమని చెప్తుంది. మన చట్టాలు అవే చెప్తున్నాయి. మరి ఇలాంటప్పుడు మనం మతోన్మాద ఉగ్రవాదాన్ని మతోన్మాద వ్యవహారాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి. అలాగే ఈ భారతదేశంలో ఖచ్చితంగా భారతీయ జెండాయే ఎగరాలి. ఈ భారతదేశంలో మరో జెండా ఎగిరితే ఖచ్చితంగా
తీవ్రవాద కార్యకలాపాల కింద వాళ్ళని ఖచ్చితంగా సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఖచ్చితంగా వాళ్ళని కస్టడీలో తీసుకోవాలి. అలాగే ఎంఐఎం పార్టీ లాంటి పార్టీలు నేషనల్ ఇంటిగ్రిటీని కాళ్ళతో తొక్కుతున్నారు. వాళ్ళకు కూడా ఈసీఐలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఒకసారి ఆ పార్టీ బైలాస్ని ఒకసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఒక పక్క పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పాకిస్తానీ సింపథైజర్స్ని ఆఫ్ఘనిస్తాన్ సింపథైజర్స్ని ప్రోత్సహిస్తుంది, ప్రోత్సహిస్తూ వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పిస్తుంది. మరోపక్క హిందువుల భద్రత కోసం మాట్లాడుతున్నట్టు మేకవన్న పులిలాగా ముస్లింస్కి హిందువులకి మధ్య ఒక వివాదాన్ని సృష్టిస్తుంది. మరోపక్క ఈ మధ్య క్రిస్టియానిటీ మీద కూడా ఇష్టానుసారం అదొక రచ్చ చేస్తున్నారు. ఈ దేశంలో స్త్రీని నగ్నంగా నడిపించినప్పుడే భారతీయ జనతా పార్టీ చచ్చిపోయింది. మన రాహుల్ గాంధీ భారత మాతకి భారత మాతని హత్య చేశారనడం కాదు, భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో సమాధిపోయినటువంటి పార్టీ, చచ్చిపోయినటువంటి శవంతో సమానమైనటువంటి పార్టీ. ఆ పార్టీ ఈరోజు భారతదేశాన్ని పాలించడానికి అర్హత లేదు. వెన్నెముకలైనటువంటి భారతీయ జనతా పార్టీ లీడర్స్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ నుంచే ఒక ప్రత్యామ్నాయ తిరుగుబాటు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా వస్తుంది. ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జాతీయ భావాలతో ఈ దేశాన్ని ఒక గొప్ప సంపద కలిగినటువంటి దేశంగా చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఈ తరం ప్రజానీకానికి ఉందని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తాం.